అండి అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ ఎంఎస్ఆర్. ఆనాడు నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన భారతీయ చరిత్ర మనది. ఆ సంస్కృతికి ఏమాత్రం మచ్చరాకుండా మన వాళ్ళు ఆచరించడం ఒక గొప్ప విశేషం అని చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలితని నిండు సభలో డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి సమక్షంలో ఆమెకు ఇలాంటి పరాభవమే జరిగింది. అది ఒకటి మన దేశ చరిత్రలో మాయను మచ్చగా మిగిలింది. అది కూడా మన వాళ్ళు మర్చిపోలేరు, తరతరాలుగా చెప్పుకుంటారు. ఇకపోతే మరి ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో మన దేశంలో జరిగాయంటే దేశం వరకు వెళితే ఇంకొన్ని ఎక్కువ జరుగుతాయేమో, కానీ మన వరకు మాత్రం చూసుకుంటే మనం ఎవరికి ఏమాత్రం తీసిపోవనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కన్నీటి పర్యంతం అయ్యారు. మీడియా ముందుకు వచ్చి ఎన్నడూ కంట నీరు పెట్టని ఆయన కన్నీరు పెట్టారు. అయితే ఈ మధ్యకాలంలో తరచూ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, కంటి నీరు పెట్టుకోవడం ఇవన్నీ సహజంగా జరుగుతున్నవి. కానీ ఈరోజు ఆయన గొల్లుమన్నారు. నా భార్యని ఈ రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొస్తారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఆమె ఇప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయాలు చేయలేదు. కనీసం సభల్లో కానీ జనరల్ మీటింగ్స్లో కానీ ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. ఎప్పుడో ఏదైనా అకేషనల్గా 1 in 1000 అది కూడా ఉంటుందో ఉండొచ్చో తెలియదు. ఆమె చంద్రబాబు నాయుడు 1000 కార్యక్రమాలు పాల్గొంటే కనీసం అందులో 10 కూడా ఆమె పాల్గొంది. అది మాత్రం నిజం. అలాంటి భువనేశ్వరి దేవిని పట్టుకొని మన వాళ్ళు అంతంత మాట్లాడడం నిజంగా క్షమించరాని నేరం. కానీ నిజంగానే ఆమె మీద నిందలు వేసినట్టుగా భావించాలి. కాకపోతే ఒక్కసారి చరిత్ర చదువుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో మామ ఎన్టీఆర్కి ఈయనకి పొసగిన టైంలో, ఈయన్ని ఎన్టీఆర్ పక్కన పెట్టిన టైంలో ఎన్టీఆర్ చేసిన తప్పిదం ఏంటంటే లక్ష్మీ పార్వతిని దగ్గరికి తీసుకోవడం, ఆమెతో అన్యోన్యంగా ఉండడం. అది ఇంట్లో కుంపటి రగులుకుంది. ఆయనకి ఒళ్ళు మండి ఆమెని సరాసరి వెళ్ళి పబ్లిక్గా పెళ్లి చేసేసుకున్నాడు. ఆయన మొండి మనిషే కదా. ఇప్పుడు ఒక మహిళని, అదే లక్ష్మీపార్వతిని ఆయుధంగా చేసుకొని లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ లొంగిపోయాడు అనే ఒక ప్రచారాన్ని కల్పించి జనం దృష్టిలో ఎన్టీఆర్ని పలచన చేసి ఎన్టీఆర్ని గద్దెదించడానికి ఒక ప్రయత్నం చేశారన్నది చరిత్ర మరువని సత్యం. నిజానికి ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అనే ఆవిడ రాకపోతే ఎన్టీఆర్ని పదవీచ్యుతుని చేయడం అంత ఈజీ అయ్యి ఉండేది కాదు. ఎందుకంటే నాడు ఎన్టీఆర్ మరణించినప్పుడు వచ్చిన జనప్రవాహం చూస్తే అంతటి అభిమానం ఆయన మీద ఉందనేది ఒక సత్యం. అంతటి ప్రజామోదం పొందిన నాయకుడు, ప్రజాభిమానం పొందిన కథానాయకుడు, ఆయనకి ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకుంటారా? అందుకనే ఆమెని అడ్డం పెట్టి యుద్ధం చేశారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు లక్ష్మీపార్వతి ఏడుస్తూనే ఉంది. ఆమె గట్టి మనిషి కాబట్టి ఇంకా మన ముందు నిలబడింది. ఇది ఒక సత్యం. హీరోయిన్ రోజా 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలోనే పాపం పనిచేసింది. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా ఆమె విమర్శించింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె మీద ఒక మహిళని కూడా చూడకుండా ఆమె మీద రకరకాల నిందలు వేసి ఆమె ధైర్యం లెగ్గని ఇంకా రకరకాల అన్నమాట. ఇంక ఇవన్నీ సరిపోక ఆవిడది కూడా మంచి బేస్ వాయిస్, మాటలు చాలా పవర్ఫుల్గా వస్తాయి, అలవోకగా వస్తాయి. మనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా అంత అలవోకగా మాట్లాడతారో అలాగే రోజా కూడా అంత షార్ప్నెస్ అన్నమాట. ఆ మాటలు చాలా పవర్ఫుల్గా, చాలా సూటిగా, స్పష్టంగా, అసలు ఏ ప్రిపరేషన్ లేకుండా చెప్తుంది ఆవిడ. అది ఎదుటి వాళ్ళ మనసుల్లోకి దూరిపోద్ది అన్నమాట. ఇంతటి వాగ్దాటి ఉన్న, ఇంతటి ప్రభావితం చేసే శక్తి ఉన్న రోజా బయటికి వెళ్తే తమకు ప్రమాదం అని చెప్పి ఒకరోజు ఏం చేశారంటే అదే తెలుగుదేశం నాయకురాలతోటి కొన్ని బ్లూ ఫిలిం సీడీలు తీసుకొచ్చి మీడియా ముందు అందరికీ ఇచ్చేశారు. మరి ఎంత దారుణమైన సంఘటన. ఆమె ఒక మహిళే కదా, ఎంత హీరోయిన్ అయితే మాత్రం ఒక ఆడావిడే కదా. కనీసం మీ పార్టీలో 10 ఏళ్ళు పనిచేసింది కదా, కనీసం ఆకృతజ్ఞత కూడా లేకపోతే అలాగే ఒక మహిళని ఎదుర్కోలేరా? మరీ ఎంత ఘోరం. ఆమెకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఆమెకి పిల్లలు ఉన్నారు, ఆమెకి భర్త ఉన్నాడు, ఆమెకి ఒక ఫ్యామిలీ ఉంది. ఈరోజు నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారని మీరు కన్నీరు కాచినప్పుడు మరి ఆ రోజు రోజే ఎంత ఏడ్చింది. అంతేకాకుండా మహిళా సమాఖ్య సభలు అనే విజయవాడలో పెట్టి అందరికీ ఇన్విటేషన్ పంపించారు, ఈవిడికి పంపించారు. పంపించి తీరా వస్తుంటే ఆ విజయవాడలో అర్ధరాత్రి
హైడ్రామా క్రియేట్ చేసి ఆవిడని పట్టుకొని సభకు రాకుండా చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్ పంపించి అక్కడ స్టేషన్లో పెట్టి ఇక్కడ స్టేషన్లో పెట్టి అన్నీ తిప్పారు కదా. ఇవన్నీ మీరు నేర్పిన విద్యే నీరజాక్షాన్ని ఈరోజు జగన్ తిప్పుతున్నాడు మీ వాళ్ళందరినీ. దెబ్బకు దెబ్బ అన్నమాట అయిపోయింది అక్కడతోటి. రోజా కథని ఇంకొంచెం ముందుకెళ్తే ఆనాడు ప్రజారాజ్యం టైంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఫాస్ట్గా ఇంకా దూకుడుగా ఉండేవాడు. ఈ క్రమంలో రోజా కుదురుగా ఉండక ఈళ్ళ మీదకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ మీదకి వెళ్తే అప్పుడు రోజా మీద కూడా వాళ్ళు అదే స్థాయిలో అలాంటి విమర్శలే చేశారు. అప్పుడు కూడా పాప ఆవిడ పబ్లిక్గా ఏడ్చింది. అంటే నేను చెప్పేది రోజాని ఏడిపించారని కదా, ఒక మహిళని ఏడిపించారనేది కాన్సెప్ట్ ఇందులో. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, నా భార్యని ఏడిపించారు ఒక మహిళని అంటున్నారు. నా భార్యని ఇందులో, నా పర్సనల్ వ్యవహారాలను ఇందులో తీసుకొచ్చారు, రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, ఆడవాళ్ళ మీద ఇంగితి జ్ఞానం లేకుండా ఇలా చేయడం తప్పు కదా అంటున్నారు. మరి ఆవిడ కూడా ఆడావిడే కదా, అది కాన్సెప్ట్. ఇక్కడ రోజా ఇళ్ళ అని కదా, ఎవరైనా సరే ఆ రోజు మీ వాళ్ళు చేశారు, ఇక్కడేమో ప్రజారాజ్యం నుంచి వాళ్ళు చేశారు, అయిపోయింది అక్కడికి.